राष्ट्र में प्रस्तम जरूरत मुनपल एन अधिकार पार्टी प्रतिपक्ष पार्टी सभ्युन एकग्रीवा सरकाद पश्चिम गोदावरी जिला सीपीआई कार्यदर्शि डेग प्रभाकर सभ्युन संस्कृति ताम खंडी पे सीपीआई चिंतलपूड़ी मंडल कमिटी समावेश पुल्लूर सोमशेखर अध्यक्षतन चिंतलपूड़ी सीपीआई पार्टी आफीस जरिगिंदी समावेश मंडल कार्यदर्शि कंचर्ल गुरवय्य सहाय कार्यदर्शि तोल्लपाटी बाबू तदितरुलु पाल्गोन्नारु मोन्न जरिगिन पंचायती एन्निकल्लो गेलुपोंदिन वार्डु सभ्युलनु घनंगा सन्मानिंचारु बहुश मन की स्वातंत्र तरह इपड़ू इंत अत्यंत दारुण प्रजास्वाम्या खूनी चेसा एन कपरकू मैं चूड़ी पत्रिक चूस्ट मुनपालिटी मुनपालिटी एकग्रीवत कॉर्पोरेशन अनेक डिवीजन एकग्रीवत एटे अधिकार नवरत् मैं प्रजल की इवटों द्वारा मंत्री प्राचुर्या पाऊ प्रजा अभिमा पाँसी जगनमोहन रेडी गार दी मैं चंद्रपूड एम एल एलीजा गा चुप्त जनम ओके हापी नैने का डबूल अभ्यर्थु कुछ प्रतिपक्ष पार्टी अभ्यर्थुन को అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ మీద కేసులు పెడతామని లేకపోతే మీ ఇల్లు కూల్ చేస్తామని లేకపోతే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయగలం ఖచ్చితంగా మా పవర్ ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళు విత్డ్రా అయ్యేటట్టు ఆఖరికి ఎక్కడో కాదు రాయలసీమకే కాదు మన జిల్లాలో ఏలూరు జిల్లా కేంద్రంలో కూడా చేయడం మేము కళ్ళతో చూసి చాలా సిగ్గుపడతా ఉన్నాం అంటే గతంలో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇదో ఒకటో ఆరో జరిగింది కానీ మరి ఇంత దారుణంగా ఇవాళ ఏదో బహుశా మూడేమో యాక్టివ్ అయిపోయింది ఒకటేమో ఆయన బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ఇచ్చి కొంటే ఆడు జారిపోతే టీడీపీ వాడు 15వ సెగ్మెంట్ లో సిపిఐ పోటీలో ఉంటే టీడీపీ 15వ సెగ్మెంట్ లో సపోర్ట్ చేస్తుంది సిపిఐ ఇంకెక్కడ పోతులేదు మళ్ళీ మాకు 50 డివిజన్ అంటే అట్లాంటి పరిస్థితి ఇవాళ వైసీపీ తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ముక్కున ఏలేసుకునే పరిస్థితిని ఈ ఎన్నికల్లో చూస్తా ఉన్నాం इक रेडो अंशे इवाड़ आंध्र राष्ट्रीय संबंधी आ टापिक अटे भारत देश संबंधी आ टापिक विशाख उप आना केन्द्र प्रभुत्म रशिया कम्यूनिस्ट पार्टी पवर रोज वाले मन के बंधन बंधुत्व रीत्या वाला टेक्नजी तो ईल को रेन ఉక్కుని ఉత్పత్తి చేయడానికి తన్నుల ఉక్కుని ఉత్పత్తి చేయడానికి అక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేశారు ఇవాళ అది ఇంతంతై వట్టంతై అన్నట్టు 3 లక్షల కోట్ల రూపాయలు ఖరీదయ్యే పరిశ్రమగా మారింది 24,000 ఎకరాల భూమిని దానికి సంబంధించి సేకరించారు ఉక్కు మీద ఆధారపడి 1 లక్ష మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతుంటే దానికి సబ్ ఇండస్ట్రీస్ లో ఇంకొక 1 లక్ష మంది ఉపాధి పొందుతా ఉన్నారు ఇవాళ విశాఖపట్నం అనగానే ఉక్కు నగరమని ఆ విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్న ఉక్కుగా ఉంది అట్లాంటి దాన్ని ఏమీ తెలియని మోడీ ఒక కలం పోటు తోటి దాన్ని పోస్కో కంపెనీకి అందిస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ప్రేక్షక పాత్ర వహించాలన్నట్లుగా ఉంది అది చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో కేంద్ర ప్రభుత్వం పెట్టింది కాదు పెద్ద ఉద్యమం నడిచింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అల్లాడింది అగ్గిలాగా మండింది 58 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు 32 మంది ఆనాడు పాల్పూర్లో చనిపోయారు అంత పెద్ద ఉద్యమం నడిస్తే వచ్చిన పరిశ్రమ ఉక్కు అంతేగాని సరదాగా రాల అట్లాంటి దాన్ని ఆయన ప్రైవేటీకరణ చేస్తామంటే ఇవాళ పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి చోట కూడా ఆ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరూ అగ్గిలాగా మండుతూ ఉన్నారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వీలేదని చెప్తా ఉన్నారు